ప్రభుత్వ అనుమతి లేకుండా నడుస్తున్న బద్వేలు పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో లిటిల్ ఫ్లవర్ స్కూల్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సగిలి రాజేంద్ర ప్రసాద్, ఏఎస్ఎఫ్ పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్నిలు మాట్లాడుతూ బద్వేలు పట్టణంలోని మహబూబ్ నగర్లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ గుర్తింపు 2021 నాటికి ముగిసినా రెన్యువల్ చేయకుండా తరగతులు నిర్వహిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్న స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిద్ధవటం రోడ్డులోని సుమిత్రా నగర్ సిఎస్ఐ చర్చి ఎదురుగా గతంలో లిటిల్ ఫ్లవర్ స్కూల్కు గుర్తింపు ఉందని, అయితే షిఫ్టింగ్ లేకుండా మహబూబ్ నగర్లో నిర్వహిస్తున్నారని తెలిపారు. లిటిల్ ఫ్లవర్ స్కూల్ యాజమాన్యం కనీసం షిఫ్టింగ్ పర్మిషన్ లేకుండా, విద్యాసంస్థ రెన్యువల్ చదువు ముగిసినా కూడా రెన్యువల్ చేసుకోకుండా ఈరోజు పాఠశాల నిర్వహిస్తూ ఉంది. అటు విద్యార్థులను, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను మోసం చేస్తూ ఈరోజు గుర్తింపు లేకుండా ఈరోజు విద్యాసంస్థ నడుపుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ విద్యాశాఖ అధికారులు విద్యాసంస్థ కుమ్మగాసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఇది విద్యాసంస్థపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి జిల్లా విద్యాశాఖ అధికారికి, అదేవిధంగా మండల విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఇప్పటికే తక్షణం జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి ఏదైతే ప్రభుత్వ అనుమతి లేకుండా నడుస్తున్నటువంటి లిటిల్ ఫ్లవర్ స్కూల్ యాజమాన్యంపై తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే విద్యాసంస్థపై చర్యలు తీసుకోవాలని అనేక దఫలుగా ఆందోళన కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఈ విద్యాశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకు నిరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణం జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి గుర్తింపు లేకుండా, షిఫ్టింగ్ పర్మిషన్ లేకుండా నడుస్తున్నటువంటి పాఠశాలపై చర్యలు తీసుకోవాలని చెప్పి లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం.